वेलकम टू अवर चैनल इरोजु मरो मंची अपडेट अलागे प्रति ओक्करु कूडा हेयर एक्कुवगा एंत मंची ऑयल्स एम वाडुतुन्ना गानी हेयर ग्रोथ अनेदी चाला मंदिकी आलस्यंगा उंटुंदी कानी आलस्यंगा पेरुगुतू उंटुंदी हेयर ग्रोथ अनेदी सरिगा उंडदु अलांटि वारिकी ई आहारंगा ई आहारानी ओक नेल रोजुल पाटु तिंटे जुट्टु बागा वेगंगा पेरुगुतू उंटुंदी दानिकि संबंधिंचि इप्पुडु चूसिनट्लयिते పొడవాటి బలమైన మరియు మెరిసే జుట్టు దాదాపు అందరికీ కలగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ దాన్ని పొందాలనుకుంటారు కానీ కొంతమందికి అది సాధ్యం కాదు కానీ మీ నెత్తిన ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం అయితే ఇందుకోసం మీరు డైట్స్ పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అందరి జుట్టుకు భిన్నంగా ఉంటుంది అయితే ఇది అనేక రూపాల్లో తీసుకురావచ్చు ఆరోగ్యం సంరక్షణకు సవాల్ చేసే అనేక పరిస్థితులు మీలో ఉన్నాయి అయితే ఇవన్నీ పరిష్కరించుకోవడంలో ఆహారం ఒక ముఖ్యమైన అంశం దీనికి సంబంధించి జుట్టు రావడం అనేది మీలోని అనారోగ్యానికి సంకేతం అంటే జుట్టు కొంతమందికి రాలిపోతూ ఉంటుంది అలాంటి వారి రాలుతుందంటే అది కొంత మన శరీరంలో కొంత అనారోగ్యానికి కారణం కూడా కావచ్చు ప్రతి హెయిర్ పాలిష్కల్ కఠినమైన ప్రోటీన్ కెరాటిన్ కలిగి ఉన్న కణాలతో రూపొందించబడుతూ ఉంటుంది మీ జుట్టు పొడవుగా మామూలుగా బలంగా ఉండటానికి వాటికి మీరు ఖనిజాలు మరియు విటమిన్లతో క్రమం తప్పకుండా పోషించాలి అయితే జుట్టు పెరుగుదల మాత్రం తప్పనిసరిగా కొన్ని ఆహారాలు తినాలి ఇవి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కనుక ఆహారం చేర్చినట్టయితే చేర్చాలి కాబట్టి ఆరోగ్యకరమైన జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది ఉత్తమమైన ఆహారం ఏమిటి ఆ ఆహారాలు ఒక నెల రోజుల పాటు తినడానికి ప్రయత్నం చేయండి ఇలా మీరు మీ జుట్టు ఆరోగ్యానికి చాలా వేగంగా కూడా పెరుగుతూ ఉంటుంది అది మీకు చాలా సహాయపడుతూ ఉంటుంది అయితే జుట్టు పెరగడానికి ముందుగా మనం గుడ్లు మీ జుట్టు ప్రోటీన్లతో తయారవుతూ ఉంటుంది కాబట్టి మీ ఆహారంలో మీకు తగినంత ప్రోటీన్లు ఉందని నిర్ధారించుకోవాలి అంటే జుట్టు ఆరోగ్యంగా మరియు జుట్టు పెరుగుదల ప్రోటీన్లు ఒక ముఖ్యమైన భాగం అంటే ప్రోటీన్స్ ఉంటేనే మన జుట్టు ఆరోగ్యంగా దృఢంగా బలంగా పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా గుడ్లో ప్రోటీన్ యొక్క అత్యున్నత ధనిక సహజ వనరులతో ఒకటి అని చెప్పుకోవచ్చు రోజు దీన్ని తినడానికి మీరు జాగ్రత్తగా తీసుకోవాలి అంటే క్రమం తప్పకుండా గుడ్లు కనుక రోజు కనుక తీసుకున్నట్లయితే ఒక నెల రోజుల పాటు అలా తిన్నట్టయితే తినలేకపోతే మాత్రం కనీసం వారానికి 3-4 సార్లైనా అంటే రోజుకు ఒకసారి తినలేకపోయిన వారైనా సరే రోజుకి ఒకసారి తినకపోతే వారానికి 3-4 రోజులైనా గుడ్లు తినడం అలవాటు చేసుకోండి దీనివల్ల జుట్టు వస్తుంది అనడంలో సందేహమే లేదు ఎందుకంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఒక నెల రోజుల పాటు వీటిని అలవాటు చేసుకొని మిమ్మల్ని మీరు మీ జుట్టుని మీరు క్రమం తప్పకుండా పెరిగే వేగంగా పెరగడానికి అది తోడ్పడుతుంది దాంతో పాటుగా పాలకూర మరియు ఇతర ముదురు ఆకుకూరలు తిన్నట్లయితే కూడా మీ జుట్టు కణాలను ఐరన్ ఒక ముఖ్యమైన ఖనిజం అని చెప్పొచ్చు నిజానికి మన శరీరంలో ఇనుము లోహం జుట్టు రాలడానికి కూడా కొంత సహాయపడుతూ ఉంటుంది అయితే రాలిపోవడానికైతే ఇది సహాయపడదు కానీ రావడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అయితే మీ శరీరంలో ఇనుము తక్కువగా ఉన్నప్పుడు ఆక్సిజన్ మరియు పోషకాలు హెయిర్ పోలికల్స్ మరియు పోలికల్స్ కు రావు ఇవి పెరుగుదలకు తగ్గిస్తూ ఉంటాయి మరియు మీ హెయిర్ పోలికల్స్ ను బలహీనపరుస్తూ ఉంటాయి ఇది జుట్టు నిచ్చెన్నం మరియు జుట్టు రాలడానికి దారితీస్తూ ఉంటుంది ఈ పరిస్థితిని నయం చేసుకోవడానికి మీరు ఇనుము అధికంగా ఉండే ఆకుకూరలు తిన్నట్లయితే మీకు కూడా మీకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి జుట్టు రాలిపోవడమే
ఆగుతుంది అలాగే జుట్టు పెరగడానికి కూడా వేగంగా పెరగడానికి కూడా అది దోహదపడుతుంది దీని ద్వారా మనం జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు మంచి జుట్టుతో పాటుగా మన ఆరోగ్యాన్ని కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఆమ్ల ఫలాలు అంటే మనకు గుడ్లలో నుండి విటమిన్స్ వస్తాయి అలాగే ఐరన్ ఇనుము పదార్థాలు ఉన్న ఆకుకూరలు తిన్నట్లయితే కూడా దాంట్లో నుండి కూడా ఆరోగ్యానికి అలాగే జుట్టుకు కూడా అది జుట్టు పెరగడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత ఆమ్ల ఫలాలు అంటే ఐరన్ పీల్చుకోవడానికి మీ శరీరంలో విటమిన్ సి అవసరం అందువల్ల సిట్రిక్ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవాలి మీరు రోజువారీ విటమిన్ సి మోతాదును పొందడానికి రోజుకు ఒక నిమ్మకాయ సరిపోతుంది పోషకాహార నిపుణులు కూడా సిఫార్సు చేస్తూ ఉంటారు చల్లటి గాజు నిమ్మకాయ నీరు లేదా నారింజ రసం తాగడం ఈ పరిస్థితులన్నిటికీ ఒక ఉత్తమమైన నివారణ ఒకటని చెప్పుకోవచ్చు మీరు నారింజ రంగును ఎంచుకున్నట్లయితే నారింజ పండును మీరు ఎంచుకున్నట్లయితే హెయిర్ ప్లాస్టిక్లకు అనుసంధానించే కేశవాలంకరణను కూడా బలోపేతం చేసేటువంటి కొలాజోన్ ఉత్పత్తికి విటమిన్ సి కూడా అవసరమవుతూ ఉంటుంది ఇది క్రమం తప్పకుండా మీరు పోషకాల సరఫరాను నిర్ధారిస్తుంది అలాగే మరియు జుట్టు పెరుగుదలకు వేగవంతం కూడా చేస్తూ ఉంటుంది ఒక వారం మార్పును చూడండి ఒక వారం రోజులు మీరు కనుక విటమిన్ సి అంటే నిమ్మకాయ సి నిమ్మకాయలు కావచ్చు నారింజ పండ్లు కావచ్చు ఇలాంటివి మీరు ఒక వారం రోజులు తినేటప్పటికీ మీలో మీకు తెలుస్తుంది మీ హెయిర్ గ్రోత్ అలాగే హెయిర్ ఫాలింగ్ అడ్డుకుంటుందా లేదా అనేది కూడా మీరు పసిగట్టచ్చు దాంతో కూడా మీకు ఉపయోగపడుతుంది తర్వాత నట్స్ అంటే జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదు కానీ మీ ఆరోగ్యానికి ఇది ఎంత మంచిదో తరచుగా ప్రజలకు తెలుసు ఇందులో ఉన్న ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు జుట్టు యొక్క పెరుగుదలకు తోడ్పడుతూ ఉంటాయి మీ శరీరం ఆరోగ్యకరంగా కొవ్వును ఉత్పత్తి చేయలేనందున అంటే ఈ జీడిపప్పు తినడం వల్ల మన శరీరంలో కొవ్వు ఉత్పత్తి అవ్వదు కాబట్టి అలాంటివి తీసుకున్నట్లయితే మన శరీరంలో ఆరోగ్యంతో పాటుగా జుట్టు పెరుగుదల కూడా ఇది తోడ్పడుతూ ఉంటుంది అంతేకాకుండా బాదం పప్పులు అకోట్లన్లు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా అవిసె గింజలు జుట్టును ఆరోగ్యకరమైన చిరుతిండిగా పనిచేస్తూ ఉంటుంది మరి జుట్టుకు ముఖ్యమైన నూనెను కూడా అందిస్తూ ఉంటాయి తర్వాత ధాన్యాలు అయితే మన తృణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ తరచుగా ప్రజలు ధాన్యం ఏమిటో తెలియదు కానీ ధాన్యాలతో ఇనుము జింక్ మరియు బి విటమిన్లతో పాటుగా బయోటిన్ ఉంటుంది కణాల విస్తరణకు బయోటిన్ అవసరం అలాగే మీ జుట్టు పెరగడానికి కూడా అవసరమైన అమైనో ఆమ్లాలు అంటే ప్రోటీన్లు ఉత్పత్తితో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి మీరు అలవాటును మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకుంటే ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు చెప్పినటువంటి మీరు క్రమం తప్పకుండా మీ ఆహారంలో ఇదొక భాగంగా మీరు చేసుకున్నట్లయితే మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది అలాగే 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం అంటే 2వ సారి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు జుట్టు గురించి కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇది మీ ఆరోగ్య సంక్షోభాన్ని అన్నింటికి కూడా తొలగిస్తూ ఉంటుంది దీంతో మీ జుట్టు కూడా వేగవంతంగా పెరగడంతో పాటుగా మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటుందని చెప్పవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు తర్వాత క్యారెట్ మన జుట్టు వేగంగా పెరగడానికి రోజు క్యారెట్ జ్యూస్ తాగాలి జుట్టు క్రమంగా వేగంగా పెరుగుతుంది కణాలకి కణిగ ఉంటుంది మరియు ప్రతి కణానికి పెరుగుదలకు విటమిన్ ఏ అవసరం జుట్టు పెరుగుదలకు పెంచడానికి మరియు మూలాలను ఆరోగ్యంగా ఉంచడానికి క్యారెట్ సహజ సెటింగ్ ఆయిల్ ఉత్పత్తిని సహాయపడుతుంది ఇది చర్మానికి మరియు జుట్టుకు అందించే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి
ఆరోగ్య సంరక్షణ గురించి రెండు సార్లు ఆలోచించకుండా మనం క్యారెట్ ను ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ మీ ఆరోగ్య సంరక్షణకు గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్ల మీ జుట్టు కూడా క్యారెట్, మీ జుట్టు పెరుగుదలలో కూడా క్యారెట్ యొక్క ప్రయోజనాలు కూడా మీరు గుర్తించవచ్చు. అదేవిధంగా అవకాడోలో ఉండే విటమిన్ ఈ రక్త ప్రసరణ పెరుగుపరుస్తూ ఉంటుంది, మరియు జుట్టు పెరుగుదలకు కూడా ప్రోత్సాహకరంగా ఫోలికల్స్ మరియు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతూ ఉంటుంది. అంటే చమురు మరియు పిహెచ్ స్థాయిలను కూడా సమతుల్యంతో నిర్వహించబడుతూ ఉంటుంది. దీన్ని మించి జుట్టు వెంట్రుకలు అడ్డుకుంటుంది, అంటే మీ పెరుగుదలను కూడా ఇది ఇచ్చేస్తుంది. దానికోసం మీ పెరుగుదలను ఆపేటువంటి కణాల మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది, మరియు జుట్టు పెరుగుదలకు నివారిస్తుంది. అంటే జుట్టు పెరుగుదలను కూడా నివారిస్తూ ఉంటుంది అవి కూడా. అయితే విటమిన్ ఈ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఆరోగ్యకరమైన మోనోశాచురేటల్ పువ్వులతో పాటుగా కూడా సమృద్ధిగా ఉంటుంది. మీరు దీన్ని మీ అల్పాహారంలో చేర్చుకోవచ్చు, లేదా గ్రీన్ స్మూతీగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి కూడా మీరు చూసినట్లయితే, మొదటగా గుడ్లు కూడా మీ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే పాలకూర మరియు ఇతర ముదురు ఆకుకూరలు, అంటే ముదిరిపోయిన ఆకులు అని కాదు కానీ ముదురు ఆకుకూరలు, అంటే మన ఆ ఆకుకూరల్లో మనకు ఐరన్ ఖనిజాలు, ఇనుము, లోహం, ఐరన్ ఖనిజాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు, అలాగే ఆమ్ల పదార్థాలు అంటే నిమ్మకాయ, దానిమ్మ ఇలాంటి పదార్థాలు, ఇలాంటి ఫ్రూట్స్, తర్వాత నట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి, తర్వాత తృణధాన్యాలు అంటే మనకు తెలుసు మనలో చాలా మంది, ఇందులో కూడా జింక్, ఇనుము, తృణధాన్యాల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి కూడా తీసుకోవాలి. క్యారెట్ కూడా దీంతో పాటుగా కలిపి తీసుకోవాలి. అవోకాడా అంటే ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కొంతమందికి దీని గురించి తెలియకపోయినా మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కనుక మీరు ఒక నెల రోజుల పాటు రోజుగా మీరు తీసుకున్నట్లయితే మీ జుట్టు 100% చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఏదైతే, అంటే జుట్టు రాలడం అంటే సమస్యలు కూడా మీకు ఉండవు. ఆరోగ్యవంతమైన జుట్టు కూడా మీకు సొంతం అవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు చెప్పిన ప్రతిదీ కూడా మీరు తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం కూడా, మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది ఈరోజు జుట్టు వేగంగా పెరగడానికి ఒక నెల రోజుల పాటు ఈ ఆహార పదార్థాలు మీరు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే 100% మీకు ఇది పనిచేస్తుంది బాగానే. కాబట్టి చాలా మంది ఏంటంటే, మీరు చెప్తూ ఉంటారు చాలా మంది ఈ ఆహారం తీసుకుంటే 2 డేస్లో మీకు హెయిర్ పెరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు, కానీ ఒక నెల రోజుల పాటు ఈ ఆహారాన్ని మీరు క్రమం తప్పకుండా వాడాలి. అలా వాడినట్లయితేనే ఇది మీకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంటుంది. చాలా మందికి ఒక వెంటుకు రాలిపోయినా చాలా మంది బాధపడుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ ని ఎలా కంట్రోల్ చేయాలో అనేక రకాలైన షాంపులు, ఎవరు ఏ సలహాలు చెప్తే అవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. హెయిర్ పెరగకపోవడం, అలాగే జుట్టుతో కొంత సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి వాటినన్నిటిని కూడా మీరు దూరం చేసుకోవచ్చు. మేము పై చెప్పినటువంటి మీరు పాటించినట్లయితే మీరు ఆరోగ్యవంతమైన జుట్టును, అలాగే మీ ఆరోగ్యం కూడా, ఈ పదార్థాలు మీరు తీసుకున్నట్లయితే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్యంతో పాటుగా మీ జుట్టు కూడా వేగంగా పెరుగుతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది, అసలు ఉండదు. ఇది చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కానీ ఈ విలువైన సమాచారం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి 99% మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతూ ఉంటారు, లేదా హెయిర్ వేగంగా పెరగట్లేదని కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారందరికి కూడా ఈ న్యూస్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దీంతో పాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మీరు ఒక లైక్, మీరు చేసే కామెంట్తో మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.
ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.